ఎర్రబస్సు అనే టైటిల్ ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్. ఇవాళ జనరల్గా ఎవరైనా ఇవాళన్న సొసైటీ అంటే ఒక క్రియేటెడ్ సొసైటీ, కొంచెం ఆర్టిఫిషియల్గా బ్రతకడం అనేది ఒక క్రియేటెడ్ సొసైటీ. బట్ మన ఒరిజినాలిటీకి కనుక వచ్చినట్టయితే మనం కానీ మన తల్లిదండ్రులు కానీ లేకపోతే మన తాతలు కానీ అందరూ కూడా ఇంచుమించు పల్లి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఆ మనిషి వేషధారణలో కానీ లేకపోతే మనిషి మాటల్లో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ఆ తరమే కనిపిస్తూ ఉంటే టక్కని ఎవరే ఎర్రబస్సులోకి వచ్చినట్టున్నారా అంటారు. ఇది కాలేజీల్లోనే అంటుంటారు, కాలేజీలో మమ్మల్ని అనేవారు. బయట హైదరాబాద్ కొత్తగా వచ్చిన రోజులు అంటూ ఉండేవారు. ఇవన్నీ అనేటప్పుడు అనిపిస్తూ ఉండేది ఎర్రబస్సు అంటే కొంచెం ఎక్కిలి చేయడం, ఎక్కిలి చేయడం కోసం ఎందుకు చేస్తున్నారు. సో దానికి సరైన ఆన్సర్ ఏంటంటే ఎర్రబస్సులో ఎక్కిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. ఎర్రబస్సులో ఎక్కి ఢిల్లీ ఎర్రకోట మీద జెండా ఎగరేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది బేసు, అక్కడున్న కల్చరు, అక్కడున్న నిజాయితీ, అక్కడ కల్లాకపటం లేని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఇవాళ ఈ సమాజంలో ఉన్న మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, దానికి దీనికి మధ్యన అడిగే కొన్ని పాత్రల సమాహారం ఎర్రబస్సు. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఎక్కువ సినిమాలన్నీ కూడా ఒక హీరో సెంట్రిక్గా హీరోల చుట్టూ తిరుగుతున్నాయి సార్, కానీ వన్స్ అప్ అన్ ఏ టైం దాసరి గారి సినిమాలు అంటే కథ హీరో, ఆ తర్వాత ఎవరైనా కూడా క్యారెక్టర్ ఎవరైనా కూడా కథే హీరో మేజర్గా. సో ఇప్పుడు ఎర్రబస్సు ట్రైలర్స్ అవన్నీ చూస్తుంటే కూడా చాలా ఎమోషనల్గా ఆ మళ్ళీ ఆ ఫీల్ ఒకసారి బయటకు వస్తుంది సార్. సో అంటే దాసరి గారు కంటిన్యూషన్గా ఇలాంటి ఏమన్నా ఇలాంటి సినిమాలు ఎమోషన్స్ రిలేషన్స్ మీద సినిమాలే తక్కువైపోయినాయి, దాసరి గారు ఇలాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది కదా సార్ కంటిన్యూషన్గా. యు ఆర్ రైట్. ఇప్పుడే రైట్ క్వశ్చన్. నా కోరిక కూడా అదే, నా యాంబిషన్ కూడా అదే. నేను గత 4 ఇయర్స్గా నేను సినిమా తీయలేదు. తీయకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి, నా భార్య పోవడం, తర్వాత నేను కూడా మెంటల్గా డిస్టర్బ్డ్గా కొన్ని ఇష్యూస్లో ఉండడం, మైండ్ పెట్టలేకపోయాను. కానీ మిస్ అవ్వకుండా ప్రతి సినిమా చూస్తాను, ఐ మేక్ మై సెల్ఫ్ అప్ టు డేట్. అలాగే సొసైటీని అబ్జర్వ్ చేస్తుంటాను, సోషల్ ఫంక్షన్స్లో పాల్గొంటాను. నాకేమనిపించిందంటే అసలు మనం ఎటు వెళ్ళిపోతున్నాం తెలుగు సినిమా అనేది. ఇవాళ హిందీలో అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు, అన్ని జోన్లలోనూ సినిమాలు తీస్తున్నారు, అలాగే తమిళ్లో తీస్తున్నారు, తమిళ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్ తీస్తున్నారు, మలయాళం డిఫరెంట్ ఫిల్మ్ తీస్తున్నారు. మనం మాత్రం ఒకే ట్రాక్ పట్టుకుని ఒక హీరో, హీరో చుట్టూ కథ, ఆ హీరోకి ఒక హీరోయిన్ లేకపోతే ఇద్దరు హీరోయిన్లు లేకపోతే 6 పాటలు 4-5 ఫైట్స్, ఒక హీరో కొట్టడం, 100 మంది లేచిపోవడం, ఒకే మొసలో మధ్యలో కామెడీ, ఎవరినో ఒక బ్రహ్మానందాన్ని అమాయకంగా ఇరికించేయడం, అతను అటు ఇటు ఇటు అటు ఇది అవడం, ఇట్లా వెళ్ళిపోతుంది. అదే ట్రాక్ సక్సెస్ అయిన కొన్ని పిక్చర్లు అదే ఫార్ములాతో వెళ్ళిపోతూ ఉన్నారు. మనకు ఒరిజినల్ ఫార్ములా ఒకటి ఉంది, ఏంటంటే సంపూర్ణ ఆహారం. సంపూర్ణ ఆహారం అంటే మనం పంచభక్ష పరిమాణాలతో తినడం మనకు ఎలా అలవాటు, అలాగే సబ్జెక్టు, కామెడీ, ఎంటర్టైన్మెంటు, మ్యూజిక్, ఇలాంటివన్నీ కలిపి ఉన్నది ఎంజాయ్ చేసేవాళ్ళు. అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిల్మ్స్, అలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్స్ మిస్ అవుతున్నాయి. తీయట్లేదా చూడట్లేదా, ఇది ఈజ్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే తీయట్లేదు అనేదే ఆన్సర్, చూడట్లేదు అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే బొమ్మరిలు చూశారు, బ్రహ్మాండం చూశారు, సిరిమల్లి చెట్టు సీతమ్మ వాకిట్లో చూశారు, మనం చూశారు, మన దృష్టిని చూశారు, ఏదో మన అష్టాజమ్మ చూశారు, ఉయ్యాల జంపాల చూశారు, ఇట్లా మంచి పిక్చర్ అనుకునే చూస్తున్నారు. కాబట్టి తీయడానికి వెనకాడుతున్నాం. అలాంటప్పుడు ఎందుకు వెనకాడాలి నేను?
అని ఈ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ ఇండస్ట్రీకి మార్పు తీసుకొస్తుందని నమ్మకం నాకు ఉంది సరే పున్న పొజిషన్ లో ఎక్కువగా అంటే ఎంత బడ్జెట్స్ ఎక్కువ పెట్టినా రికవర్ కావట్లేదు దానికి మేజర్ గా చాలా కారణాలు చెప్తున్నారు అంటే ఆడియన్స్ చూడలేదని మీరు అన్నట్టు అదొకటి రిమార్క్ చేస్తున్నారు ఎక్కువ మంది ఫిల్మ్ మేకర్స్ అలానే ఏంటంటే సినిమాలు కొంచెం అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నే కోరుకుంటున్నారు వేరే మార్క్ ని ఎవరు చూడలేదు బడ్జెట్స్ రికవర్ కావట్లేదు అందుకనే మళ్ళీ మళ్ళీ ఇదే అటెంప్ట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు సార్ అంటే బడ్జెట్ మేము రికవర్ కాలేకపోతున్నాం అనే మాట తప్పు మాట అంటే అసలు ముందు కథ గురించి మీరు మాట్లాడట్లేదు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు ఒక డైరెక్టర్ ఒక హీరో ఇద్దర్ కాంబినేషన్ పెట్టుకొని మేము 70 కోట్లు ఈ సినిమా తీస్తున్నాం 50 కోట్లు ఈ సినిమా తీస్తున్నాం అని చెప్తున్నారు తప్పితే మేము ఒక గొప్ప కథ తీస్తున్నామని చెప్పట్లేదు సో నువ్వు కథనే జనరల్గా సిస్టమ్ ఏమిటంటే ఒక మంచి కథను తయారు చేసుకుని ఆ కథకి ఏ హీరో పనికి వస్తాడో హీరో చుట్టూ తిరిగి ఆ హీరోని తెచ్చుకుని ఆ డైరెక్టర్ని తెచ్చుకుని సినిమా తీసుకోవడం అనేది ఒక పద్ధతి అది లేకుండా ఒక డైరెక్టర్ దొరికితే ఆ డైరెక్టర్ ఏ హీరోని తీసుకొస్తాడో ఆ హీరోతో కథ అక్కడి నుంచి ఆ హీరోకి ఏం మెరిట్స్ ఉన్నాయో ఆ హీరో నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు అవి అన్నీ అల్లి ఒక కథ తయారు చేయడం అది ఫార్ములాలోనే ఉంటుంది అది కాబట్టి కథని నమ్ముకునే ఇన్నాళ్ళు నేను సినిమాలు తీశా కథే నా హీరో కాబట్టి కథను నమ్ముకున్నప్పుడు ఎప్పుడూ తప్పు చేయలేదు తప్పు జరగలేదు కాబట్టి అలాగే ఇది కథను నమ్ముకుని సినిమా తీస్తున్నాను సరే అన్న మీరు తీసిన బ్లాక్ బస్టర్ హిట్స్ ఏదన్నా మళ్ళీ మీరే ఏదన్నా ఇప్పుడు నవతరం హీరోలతో ఎవరితో అన్న రీమేక్ చేసే ఆలోచన ఏదైనా ఉందా సార్ అంటే కటకటాలు ఉదయ తీయాలనుకున్నాం ఆలోచనలో ఉంది నాకు ఎందుకంటే ఎవర్ లాస్టింగ్ సబ్జెక్ట్ అలాగే ఏడంతస్తుల మేడ బిగ్గెస్ట్ హిట్ అది ఇప్పటి జనరేషన్కి చాలా అవసరం ముఖ్యంగా ఫాస్ట్ గ్రోయింగ్ యూత్కి ఈ సాఫ్ట్వేర్ మీద జీవితాలను కంప్లీట్గా డెడికేట్ చేసేస్తున్న యూత్కి ఆ సినిమా సబ్జెక్ట్ చాలా అవసరం ఈ రెండు నా మనసులో ఉన్నాయి సార్ ఇప్పుడు రీసెంట్గా రాఘవేంద్రరావు గారు అప్పటి వరకు రాఘవేంద్రరావు గారు అంటే మీరు మాట్లాడేవారు ఆయన బదులు ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నారు సార్ సౌందర్య లహరి అని పెట్టి ప్రోగ్రామ్ నిజంగా చాలా ఇన్సైట్ఫుల్గా ఉంది సార్ అంటే మోర్ దాన్ ఆయన ఎక్స్పీరియన్సెస్ కాకుండా దానివల్ల ఏ షాట్ ఎలా తీశారు ఏంటి అవన్నీ చాలా తెలుస్తున్నాయి అందరికీ ఆస్పిరెంట్స్ అందరికీ మీరు కూడా అలాంటి ప్రోగ్రామ్ ఏం చేస్తే నిజంగా బాగుంటుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సజెషన్ అయితే ఆల్రెడీ బ్రదర్ చేస్తున్నాడు కాబట్టి నేను ఆ దీనిలో కాకుండా ఆయన అయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఇంకొక డిఫరెంట్ ఫార్మెట్లో చేద్దామని మీ ఇద్దరు అనుకున్నాం ఈ రాబోయే తరానికి ఎక్స్పీరియన్సెస్గా మిగిలిపోతాయి ఇప్పుడు హాలీవుడ్లో అక్కడ మీ అంత సీనియారిటీ ఉన్న ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా కొంచెం స్పెషల్ క్లాసెస్ ఫిల్మ్ స్కూల్స్ ఇలాంటివి చేస్తున్నారు సార్ అంటే మీలాంటి ఫిల్మ్ మేకర్స్ అలాంటివి చేస్తే ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడున్న లేటెస్ట్ మేకర్స్కి ఆస్పిరెంట్ మేకర్స్కి కూడా ఏదో కథ రాసుకున్నాం దానికి ఒక కెమెరామెన్ పెట్టి కొన్ని షార్ట్లు ఆడి తీస్తే ఎడిటర్ దాన్ని ఎడిట్ చేస్తాడని తెలుస్తుంది కానీ సపరేట్గా స్క్రీన్ ప్లే అంటే ఏంటి ఇలా ఏం అర్థం కావట్లేదు సార్ సో మీలాంటి వాళ్ళు టీచ్ చేస్తే ఇంకా అంటే దానివల్ల బెటర్ ఫిల్మ్స్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందేమో అనే అభిప్రాయం సార్ చాలా ఎడ్యుకేటివ్ పాయింట్ మీరు చెప్పేది ఎందుకంటే ఇవాళ జస్ట్ మనం ఒక లైన్ అనుకుందాము ఆ లైన్లో ఇలా ఆర్టిస్ట్ ఇలా వస్తాడు ఇలా చేస్తాడు అది కెమెరామెన్కి చెప్పేస్తే కెమెరామెన్ యాంగిల్స్ పెట్టుకుంటాడు దాన్ని తీసుకెళ్ళి ఎడిటర్కి ఇచ్చేస్తే ఎడిట్ చేసి ఇచ్చేస్తాడు అది మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తే దాన్ని ఆర్ఆర్ చేసేస్తాడు అనే కాన్సెప్ట్ రన్ అవుతుంది యు ఆర్ రైట్ కానీ అది కరెక్ట్ కాదు 100% కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఏంటంటే డైరెక్టర్ అనేవాడు దెర్ ఆర్ 24 క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్లకి డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ వాడు హ్యాండిల్ చేయగలగాలి డైరెక్టర్కి కెమెరా తెలిసి ఉండాలి ఏ యాంగిల్ పెట్టాలనే తెలిసి ఉండాలి ఏ లెన్స్ వాడాలనే తెలిసి ఉండాలి ఇది క్లోజర్ రేంజ్లో తీయాలా వైడ్ రేంజ్లో తీయాలా టాప్ యాంగిల్లో తీయాలా లో యాంగిల్లో తీయాలా ఏ యాంగిల్లో దీన్ని తీస్తే మన అనుకున్న భావాన్ని కన్వే చేయగలం అనే సెన్స్ డైరెక్టర్కి ఉండాలి లైక్ వైజ్ ఎడిటింగ్ కూడా నేను ఇక్కడ తీస్తున్నాను దీని నుంచి ఎక్కడికో కట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను అనేది ఉంటే మేకింగ్లోను టేకింగ్లోను డిఫరెన్స్ వ్యత్యాసం కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా డైరెక్టర్ ఎడిటర్ అయి ఉండాలి
అట్లాగే మ్యూజిక్ కూడా తెలిసి ఉండాలి. ఇది ఆర్ఆర్కి షార్ట్ తీయాలి అనుకుంటే దాని లెంగ్త్ దాని వ్యవహారం వేరుగా ఉంటుంది. ఆర్ఆర్ లేకుండా కట్టుకట్టు డైలాగ్ టు డైలాగ్ అనుకుంటే దాని టేకింగ్ వేరే రకంగా ఉంటుంది. సో ఇవన్నీ రావాలి అంటే డైరెక్టర్ షుడ్ బి మాస్టర్ ఆఫ్ ఆల్ క్రాఫ్ట్స్. అంచేత డైరెక్టర్కి ఒక్క కథ రాసి వేసుకుని షార్ట్లు తీసేద్దాం అనుకుంటే డైరెక్టర్ కాదు, ఫుల్ పిచ్ డైరెక్టర్ కాదు. సార్ ఇప్పుడు ఎక్కువగా ఏమవుతుందంటే చాలామంది రైటర్స్ అంటే రైటింగ్ మాది కదా మాదే టాలెంట్ సినిమా అంతా మా వల్ల హిట్ అని రైటర్స్ క్లెయిమ్ చేస్తున్నారు, డైరెక్టర్స్ ఏమో మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, వివాదాలు జరుగుతూ ఉన్నాయి సార్. మీరు బోత్ యువర్ బోత్ రైటర్ అండ్ డైరెక్టర్, సో వాట్ డూ యూ సే సార్ అబౌట్ దిస్? అంటే ఒకటి, రైటరు థాట్ అతను కాబట్టి అతను క్రియేట్ చేశాడు కాబట్టి అతను క్లెయిమ్ చేస్తాడు, తప్పలేదు. అలాగే డైరెక్టర్ ఏంటంటే ఆ థాట్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు కాబట్టి అతను అనుకోవడం తప్పలేదు. బట్ ఎవరు ఏమనుకున్నా కూడా డైరెక్టర్ అనేవాడే ఫైనల్, ఈజ్ ఎ మాస్టర్. సో ఎంత గొప్ప కథను తీసినా దాన్ని సరిగ్గా తీయకపోతే కథ కూడా వేస్ట్. అందువల్ల డెఫినెట్గా డైరెక్టర్కి అగ్రపీఠం ఇవ్వాల్సిందే. సార్ మీరు తీసిన ఆ తాతామనోడు ఆ పాత తాతామనోడికి ఈ కొత్త తాతామనోడు కథకి సంబంధం ఉందా సార్? లేదు. కాకపోతే సెంటిమెంటు తాతామనోడు సెంటిమెంటు ఎక్కడైనా ఒక్కటే. 44 సంవత్సరాల క్రితం తీసిన ఆ తాతామనోడికి, 40 సంవత్సరాలు దాటి 45 సంవత్సరాలకి తీస్తున్న ఈ తాతామనోడికి కథ వేరు, క్యారెక్టర్స్ వేరు, సినిమాలు వేరు. కానీ తాతామనవుడు అనే సెంటిమెంటు, తాతని ప్రేమించే మనవుడు మనవుని ప్రేమించే తాత అనేది యూనివర్సల్. అది మీ ఇంట్లోనూ ఉంటుంది, నా ఇంట్లోనూ ఉంటుంది, ఆయన ఇంట్లోనూ ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే సెంటిమెంట్ అలా వర్కౌట్ అవుతూనే ఉంటుంది. మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నది ఒక దగ్గర సెంచరీకి దగ్గర చూస్తున్నాం. మన ముందు సెంచరీలో కూడా ఇదే సెంటిమెంట్ ఉంది. సార్ చాలా రోజుల తర్వాత మీరు మీ సినిమాని చాలా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు సార్, నెవర్ బిఫోర్ కైండ్ ఆఫ్ రిలీజ్ ఫర్ ఎర్రబస్. సో ఎందుకు ఏం సార్ అంటే దీని వెనకాల? అంటే ఇవాళ పూర్వం సినిమా తయారు చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ వేసి థియేటర్కి పంపించేస్తే సరిపోయేది. కానీ ఇవాళ సినిమా తీయడం కంటే ప్రమోషన్ చాలా ఎక్కువైపోయింది. ప్రమోషన్ లేని సినిమా జనం ఎందుకు టైం వేస్ట్ చేసి మేము ఈ సినిమా గురించి చూడాలి? నేను ఎందుకు చూడాలి ఈ సినిమా, ఎర్రబస్తు ఎందుకు చూడాలి అని వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటే ఇందుకోసం చూడాలి అని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం ఇంత ప్రమోట్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్ ఎర్రబస్ సినిమా మీద? అంటే యాక్చువల్గా ట్రైలర్స్ అవి చూస్తే ఒక పక్కన ఫన్ ఉంది, లాటర్ ఉంది చాలా బాగుంది, ఇంకో పక్కన కొంచెం డీప్ ఇంపాక్ట్ ఉన్న ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఎస్ యూఆర్ రైట్, బోధ్యం సార్. దీనిలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండదో అంత హార్ట్ టచింగ్ ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్స్ అది మీరు చెప్పాలి. సో తప్పకుండా ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగున్నాయని నేను అనుకుంటున్నాను. మీకు మోహన్ బాబు గారు ఆయన మీ శిష్యుడు, సో మీరు శిష్యుడి కొడుకుని మీ దాంట్లో ఇప్పుడు లీడ్గా క్యాష్ చేశారు, అంటే మీ పక్కన మెయిన్ రోల్ చేస్తున్నారు. సో అంటే అది ఆ బాండింగ్ వల్ల ఇంకా అవుట్పుట్ బాగుంది సార్, విష్ణు గారితో మీకున్న బాండింగ్ వల్ల? లేదంటే అంటే ఎక్కువ విష్ణు గారిని ఎస్పెషల్లీ ఈ రూల్కి మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? ఎందుకంటే ఆ బాండేజ్ వల్ల కంటే కూడా అతనిలో తెలియకుండా ఒక సాఫ్ట్ నేచర్ ఉంది. ఈ క్యారెక్టరు రెండు పాత్రల మధ్య, రెండు పెద్ద పాత్రల మధ్య నలిగే పాత్ర. తను ప్రేమించిన అమ్మాయి, ఆమెతో ఏ అడ్డు లేదు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి, ఆ అమ్మాయిని ఇతను పెళ్లి చేసుకోవడానికి. 3 నెలలు తను అమెరికా వెళ్ళిపోతా ఉన్నాడు కుర్రాడు. ఆ 3 నెలల్లో తాతను విలేజ్ నుంచి పిలిపించుకొచ్చి ఇక్కడ సరదాగా ఆయన్ని ఖుషీగా ఉంచి పంపిద్దామని తీసుకొచ్చాడు. కానీ ఇతను అదే వచ్చి ఎంత ప్రేమగా ఆ అమ్మాయితోటి ఉంటున్నాడో, ఇది ఈ ప్రేమను షేర్ చేద్దామని ఆకురాడు వస్తే
అతను మ్యారేజ్ లైఫ్కే మ్యారేజ్ అవ్వాలనుకున్న లైఫ్కే అడ్డం అయిపోతారు తర్వాత. సో రెండు పాత్రల మధ్య నలిగే అద్భుతమైన పాత్ర ఇది చేయడానికి అప్పుడైతే శోభన్ బాబు ఈ యంగ్స్టర్స్లో అయితే ఒక విష్ణు బాబు అనుకుంటాడు. ఓకే సార్ gulte.com ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఒక చిన్న సంతోషకరమైన వార్త ఏమిటంటే 150 సినిమాలు డైరెక్ట్ చేసి 151వ సినిమా కూడా ఎర్రబస్సు విడుదలవుతుంది. ఇంతకు ముందు వరకు నేను చేసిన సినిమాలు ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైనా ఫ్రెండ్స్ కోసం ప్రింట్ తీసుకుని వెళ్ళి అమెరికాలోను అదర్ కంట్రీస్లోనూ వేసేవారు, లేదా ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళేది. కానీ ఫస్ట్ టైం నా 50 సంవత్సరాల సినీ కెరియర్లో 120 దగ్గర దగ్గర స్క్రీన్స్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్రవాసాంధ్రులకి మన నేనంటే ఇష్టపడే మీ అందరికీ నిజం చెప్పాలంటే ఒక మాటలో అమెరికాలోనూ మిగతా దేశాల్లో విడుదలవుతున్న నా తొలి చిత్రం ఇది, ఆదరించమని మనసారా కోరుతున్నాను.